గవర్నమెంట్ మన సపోర్ట్ కొట్టుకుంటున్నాపా ఇలా ఎస్పీ వచ్చేసి మా విలేజ్ లో మా స్టైల్గా పలాన్ చేయబోతున్నాను టౌన్ లో బిర్యానీ అంటారు మా పల్లెటూరులో వచ్చి పలాన్ అంటారు చూడండి ఫ్రెండ్స్ అట్లా కావాల్సిన ఐటమ్స్ అట్లా కావాల్సిన ఐటమ్స్ రాజ్ కుమార్ చెప్పబోతుంది కొద్దిగా పోయిన కొత్తిమీర కరాపాకు పచ్చిమిరకాయలు టమాటాలు ఉల్లిపాయ పలాం కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్పు మిల్లీమీటర్స్ మిల్లీమీటర్స్ కాదు మిల్లీమేకర్స్ సరే తొందరగా స్టార్ట్ చేయి ఇంకా ఉన్నాయా నూనె మసాలా ఏ మసాలాది కొబ్బరి అల్లం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ బాగా డేసా వేసేసాక డాల్డా వేసుకోవాలి డాల్డా తర్వాత నూనె పోసుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత మసాలా వేసుకోవాలి నూనె కూడా బాగా కాగింది ఫ్రెండ్స్ ఉల్లిపాయ వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ముందుగా మిక్సీలో పట్టుకున్న మసాలా వేసుకోవాలి మసాలా కూడా బాగా వేయండి ఏంటి అవి అయ్యా రాజకుమార్కి అంటనా లేదండి మిల్లీ మేకర్స్ అవును ఎన్ని కేజీలు చేయబోతున్నా రెండు కేజీలు బియ్యమా ఒకటి మళ్ళీ సరెండ్ అయిపోయింది
డేసి ఎంత సైలెంట్ అయిపోయింది. ఇంతగా నుంచి అంటుంది, ఇప్పుడే సైలెంట్ అయిపోయింది పాపం. నీళ్ళు పోయిన అంతగా తరతరా గాని మన కుమారుడు లేచి అనుకుంటా గోల గోల చేస్తున్నాడు. ఒకసారి డైరెక్ట్ గా కలుపుకోవటం అయిపోయింది కదా ఫ్రెండ్స్, తిరుమత వేసుకుందాం. నూనె సరిపడంత కానీ నూనె పోసాను కదా ఫ్రెండ్స్, నూనె కూడా బాగా తాగింది. పచ్చిమిరపకాయలు వేసుకుని ఇలా కాంబో ప్లాక్, కాంబో ప్యాక్ అండి. పలావు అలాగే చికెన్ కాంబో ప్యాక్ ఇవ్వాలా? ఒకే దెబ్బకి రెండు పెట్టలు అన్నట్టుగా ఇలా ఒకే వంటకి ఒకే వంటలో రెండు ఏమంటారు కూర బిర్యానీ. ఓ బిర్యానీ అంటున్నా పలావు. పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ బాగా వేగిన తర్వాత టమాటాలు కూడా వేసుకున్నాం. టమాటాలు బాగా మగ్గిన తర్వాత మసాలా వేసుకున్నాం. ఆ లోపల చూడు బిర్యానీ పలావ్ చేసావు కదా, అది కూడా ఎంతవరకు వచ్చిందో చూద్దాం. బాగా రెడీ అయిపోయింది ఇది కూడా. బావా ఈసారి బాస్మతి రైస్ చికెన్ బిర్యానీ చేస్తున్నాం. చికెన్ బిర్యానీ చేస్తావా? సరే. మధ్య మధ్యలో ఇలా తిట్టుకోవాలి ఫ్రెండ్స్, మళ్ళీ మసాలా అంతా అడుగు వెళ్ళిపోయి. ఈసారి బాస్మతి బిర్యానీ దమ్ బిర్యానీ చెయ్యి ఈసారి, తీసుకొస్తాను. రెడీ అయిపోయింది అది, రెండు నిమిషాలు అయిపోయింది అది. ఆ లోపల చికెన్ సంగతి చూడు. చికెన్ సగం చూసేదేముంది, రెండు నిమిషాల తర్వాత చూస్తామది కూడా. అన్నీ రెండు నిమిషాలు రెండు నిమిషాలేనా? అంతే, తర్వాత మసాలా వేసుకున్నా టమాటా మగ్గిన తర్వాత. ఏంది తర్వాత మసాలా వేసుకుందా? అప్పుడప్పుడు నీ ఇంట్లో కూడా చూపియమ్మ వంటలో. టమాటాలు కూడా మగ్గినాయని చూద్దాం. ఓహో మగ్గాయి. ఇవాళ పగలు లేపుతుందయ్యా. ముందుగా రెడీ చేసుకున్నా మసాలా వేసుకుందాం. మసాలా వేసింది,
వంటలు వస్తాయి అని ఫలం అయిందో అవలేదో చూద్దాం. అయిందా? వేడిగా ఫలం రెడీ. అవును, ఈరోజు స్పెషల్ ఏంది? ఇవాళ మా మమ్మీ మా డాడీ రాబోతున్నారు. అదే వ్యవహారం, ఇలా మా అత్తమ్మ రాబోతున్నారండి, అందుకే రాజు స్పెషల్గా వాళ్ళ డాడీకి పలావను చికెన్ కూర చేసి పెడతాను అన్నమాట. ఏంది ఈరోజు స్పెషల్ అనుకుంటారు, అందుకే ఇంత చెప్పించానండి. ఓహో, అందుకనా? తర్వాత ఏంది అయింది ఇది కూర? అబ్బా, అడగంటుంది అనుకుంటామ్మా. ముందుగా కలుపు పెట్టుకున్నా, చికెన్ వేసుకోవాలి. నీకోసం చేస్తాను అనుకున్నావా? మమ్మీ డాడీ కోసమా? బాగా తిట్టుకోవాలి ఫ్రెండ్స్, మసాలా పట్టేటట్టుగా. చికెన్ ఉడకబెట్టకుండా ఏం చేయకుండా షార్ట్ కట్లు బాగా చేస్తున్నావే. ఎవరు అనుకుంటున్నావు రాజీ తగ్గేదేలే? అబ్బో, డైలాగ్ గుర్తుందయ్యా రాజీ, తగ్గేదేలే అంట. కొంచెం వాటర్ పోసుకున్నాను. అలాగే ఫ్రెండ్స్, నీరు తీయడం లేదు చూద్దాం. బాగానే నీరు తీయండి. ఇలా మోత మోగిస్తున్నాయా పలావ్? పొగలు లేపుతుంది రాజకుమారి. అలా అయిపోయిందా? పైన కొత్తిమీర వేస్తాం. వేడి వేడిగా పలావ్ రెడీ. వేడి వేడిగా పలావ్ రెడీ అయిపోయింది. తర్వాత పలావ్ రెడీ అయితే ఏం సుఖం? కూర అవ్వాలిగా. సరే, కూర చూద్దాం. సరే ఫ్రెండ్స్, చికెన్ కర్రీ అయిందో అవ్వాలో చూద్దాం. అయిందా? బాగా ఉడికిందండి. లాస్ట్గా ఏంటిది? చికెన్ మసాలా వేసుకుంటే టేస్ట్ టేస్ట్తో పాటు స్మెల్ కూడా బాగొచ్చింది. కొత్తిమీర రెడీ అయిపోయింది. చికెనండి, పలావ్ చికెన్ అయిపోయింది. మా మమ్మీ మా డాడీ రావటం ఆలస్యం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.